రైతు సోదరులకు నమస్కారం. కోరమాండల్ కొత్తగా ప్రవేశపెట్టిన సహజ సిద్ధమైన కీటకనాశిని అధిరాజ్ గురించి ఈ వీడియోలో మనగ్రోమోర్ వారు మీకు మరిన్ని వివరాలు తెలియపరుస్తారు. మీ అందరికీ తెలుసు, వ్యవసాయంలో ప్రతి పంటకు వేప ఉత్పత్తి ఎంతో ముఖ్యమైనదని. అయితే రైతులకున్న ప్రధాన సమస్య ఏమిటంటే, నిజమైన వేప ఉత్పత్తి ఏది, నాణ్యమైన వేప ఉత్పత్తి ఏది అనేది గుర్తించడం చాలా సమస్యగా మారింది. అందుకోసమే ఈ ప్రయోగం ద్వారా నిజమైన నాణ్యమైన వేప ఉత్పత్తిని ఎలా గుర్తించాలో వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఇతర కంపెనీ వేప ఉత్పత్తిని ఇక్కడ నీటిలో వేయటం జరుగుతుంది. ఒక 10 ml వేసి దీన్ని పరిశీలిద్దాం. 10 ml ఇతర వేప ఉత్పత్తిని నీటిలో వేస్తున్నాను. మీరు కూడా గమనిస్తుందండి, ఇది నీటిలో ఎలా కరుగుతుందో చూడండి. కోరమండల్ మనగ్రోమవారి అధిరాజును 10 ml కలిపి ఇందులో వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని పరిశీలిద్దాం. చూసారా, అధిరాజ్ ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా సంపూర్ణంగా నీటిలో కలిసిపోయింది. పైనుంచి కింది వరకు ఎటువంటి గ్యాప్ లేకుండా మొత్తం తెల్లగా వ్యాప్తి చెందింది. ఎక్కడ కూడా మీకు అధిరాజ్ పార్టికల్ ఇందులో కనిపించదు. చూడండి, ఇతర వేప మందులు ఇక్కడ కలిపినప్పుడు పైన మీకు నూనె లాంటి తెట్టు పదార్థం పైన తేలుతూ కనిపిస్తుంది. ఎక్కడ కూడా సంపూర్ణంగా నీటిలో కరగలేదు. ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఏది నాణ్యమైన ఉత్పత్తి, ఏది నిజమైన ఉత్పత్తి, ఈ యొక్క వేప ఉత్పత్తులను ఎలా నాణ్యత పరిశీలించాలో మీ అందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ రెండు పరీక్షల ద్వారా అధిరాజు గొప్పతనం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కనుక అధిరాజ్ వేప ఉత్పత్తులన్నిటిలో రారాజు. వేప ఉత్పత్తిలో రారాజు అయిన అధిరాజు యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు మాట్లాడుకుందాం. అధిరాజ్ ఒక ఐపీఎం ఉత్పత్తి, ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా వేప నుంచి తీసినటువంటి ఉత్పత్తి. కనుక ఇది ఐపీఎం ఉత్పత్తిగా అన్ని పంటల్లో వాడుకోవచ్చు. అంతేకాకుండా అధిరాజును మొట్టమొదట అమెరికా మరియు యూరోప్ దేశాల్లో విడుదల చేయడం జరిగింది. అయితే మన రైతుల కోసం మనగ్రోమోర్లో ఇటీవల ఉత్పత్తిని అన్ని కేంద్రాల్లో విడుదల చేయడం జరిగింది. మరొక ముఖ్య అంశం ఏమిటంటే, ఇక్కడ అధిరాజ్ మరియు ఇతర వేప ఉత్పత్తిని మనం చూడడం జరిగింది కదా. ఇందులో ఇతర యొక్క వేప ఉత్పత్తిలో నూనె పైన నీటిపైన తేలుతూ ఉంది. ఇప్పుడు ఇటువంటి ఉత్పత్తులను పిచికారి చేస్తే ఏమవుతుంది అంటే, ఈ యొక్క నూనె పదార్థము ఆకులపైన పిచికారి చేసినప్పుడు ఆకులో ఉన్నటువంటి పత్రరంధ్రాలన్నీ కూడా మూసుకొని పోయి ఆకుకు శ్వాస ఆడదు, ఆకు లోపలికి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ దూరదు. అంతేకాకుండా కిరణజన్య సంయోగక్రియ జరిగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. ఆకుపైన దీని యొక్క ప్రభావము తీవ్రంగా ఉంటుంది. కనుక సంపూర్ణంగా నీటిలో కరిగేటువంటి ఈ యొక్క అధిరాజు లాంటి ఉత్పత్తులు రైతుకు ఎంతో ఉపయోగపడతాయి. రైతులందరికీ ధన్యవాదాలు. వాదరాజు వాడడం వల్ల మా చేను మంచిగా వచ్చింది, దోమ తక్కువ అయింది, పురుగు దోమ అన్నది ఏమీ లేకుండా పురుగు తగ్గింది, చేను కూడా బాగా రావడం జరుగుతుంది. మా చేను మంచిగా వచ్చింది, చాలా బాగున్నది,